Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక వైపున మెడికల్ కాలేజ్, ఇక్కడే టీచింగ్ హాస్పిటల్, ఇక్కడే నర్సింగ్ కాలేజ్, మరోవైపున పట్టణంలో ప్రధాన రహదారులన్నీ కూడా విస్తరణ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ పూర్తవుతే ఏ రకంగా నర్సీపట్టణం రూపురేఖలు ఏ రకంగా మారబోతాయి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదొకటే కాకుండా ఇక తాండవ ఏలేరు రిజర్వాయర్ అన్న కాలువల ఈ కాలువ అనుసంధానం కూడా పూర్తయిపోతే, ఈ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు ఈ లిఫ్ట్లన్నీ కూడా పూర్తయిపోతే ఇక్కడ ఆయకట్టు స్థిరీకరణ మరియు విస్తరణ కూడా గణనీయంగా పెరిగి ఈ రెండు జిల్లాలలో రైతుల ముఖంలో చిరునవ్వులు ఏ రకంగా కనిపిస్తాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, కారణం ఇవన్నీ కూడా దశాబ్దాలుగా కూడా అడుగుతా ఉన్నా కూడా ఏ ఒక్కరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఇక్కడే నా పాదయాత్రలో నేను చూశా, ఇక్కడ ఎవరికైనా కూడా బాగోలేకపోతే విశాఖపట్నం పోవాలి అనంటే కనీస 2-3 గంటలు పట్టే పరిస్థితి. ఈ లోపల ప్రాణాలు పైకే వెళ్లే పరిస్థితిలో ఇక్కడ ప్రాంతం సతమతమవుతా ఉన్నా కూడా ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదు గత ప్రభుత్వంలో, గత పాలనలో. కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి తాండవ రిజర్వాయర్కు సంబంధించిన పరిస్థితులు కూడా. 51,000 ఎకరాల పరిస్థితి కూడా అదే మాదిరిగా కనిపిస్తా ఉన్నా కూడా ఏ ఒక్కరూ కూడా ధ్యాస పెట్టని పరిస్థితి. ఇవన్నీ కూడా కేవలం ఈ 3.5 సంవత్సర కాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేగంగా అడుగులు పడతా ఉన్నాయని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా మీ బిడ్డగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక 4 మాటలు రాష్ట్ర రాజకీయాల గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం. జగనన్న గురించి ఎవరైనా కార్యకర్తను అడిగితే ఆ ప్రతి కార్యకర్త కూడా సగర్వంగా కాలర్ ఎగిరేసుకుని ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే విధంగానే మీ జగనన్న పరిపాలన చేస్తాడు, మీ జగనన్న బ్రతుకుతాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియచేస్తూ ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం, చేసేదే చెబుతాం, చెప్పిందే చేస్తాం. ఇదే మీ జగనన్న ప్రభుత్వం, ఇదే మనందరి ప్రభుత్వ విధానమని చెప్పి కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియచేస్తా ఉన్నాను. అయితే రాష్ట్రంలో జరుగుతా ఉన్న రాజకీయాలను చూడమని కోరుతా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ ఒక చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతూ ఉంది. మనందరికీ కూడా తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉంది ఎల్లో మీడియా. ఎల్లో మీడియా అంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పటికి ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఈ ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వంపై బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తా ఉంది. ఇదే ఎల్లో మీడియా తమకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఆ సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉంది. ఇవాళ ఇటువంటి దారుణమైన చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మనం మంచి చేస్తా ఉన్నా కూడా అందులో వారికి చెడే కనిపిస్తుంది. ఉదాహరణకు మన 2 రోజుల్లో మనము పెన్షన్ని పెంచబోతా ఉన్నాం.
వచ్చే జనవరి 1వ తారీఖు నుంచి సామాజిక పెన్షన్ అన్ని కూడా 2750 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము. ప్రతి అవ్వ ప్రతి తాత ముఖంలో చిరునవ్వులు చూడడానికి. దీన్ని చూసి కూడా ఓర్వ లేనితనం కనిపిస్తా ఉంది. ఈ దుష్ట చతుష్టయం, ఈ దుష్ట చతుష్టయం అంటే ఈ పాద మీ అందరికీ కూడా అది అర్థమయ్యే ఉంటుంది. ఈ దుష్ట చతుష్టయం అంటే ఎవరు? ఈ దుష్ట చతుష్టయం అంటే ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ 5, ఈ బాబు, ఈ దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా ఈ దుష్ట చతుష్టయమంతా కూడా ఇక్కడ కూడా జగన్ ఇచ్చిన మాట ప్రకారం అవ్వ తాతలకు మంచి చేస్తూ పెన్షన్ పెంచబోతా ఉన్నాడు అన్న ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా అక్కడ కూడా అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. ఆశ్చర్యం కలిగించే అసత్య ప్రచారాలు. మామూలుగానే ప్రతి 6 నెలలకు ఒకసారి, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ప్రతి 6 నెలలకు ఒకసారి సంవత్సరంలో, ప్రతి 6 నెలలకు ఒకసారి సంవత్సరంలో జూన్ మాసంలోను, సంవత్సరంలో డిసెంబర్ మాసంలోను, ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి ఆడిట్లో భాగంగా పారదర్శకంగా వెరిఫికేషన్ కోసం నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చే కార్యక్రమం సహజంగానే జరుగుతుంది. అయితే కేవలం వెరిఫికేషన్ కోసం నోటీసులు ఇచ్చిన ఒకే ఒక కార్యక్రమంలో ఎన్నెన్ని అబద్ధాలు సృష్టించారు ఈ ఎల్లో మీడియా అంటే, ఎంతెంత అల్లకల్లోలం చేస్తున్నారో మీరే గమనించారు. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018 అక్టోబర్ దాకా ఎన్నికలకు 6 నెలల దాకా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు అని అంటే కేవలం 39 లక్షలు. ఈరోజు మీ జగనన్న ప్రభుత్వంలో ఎన్ని లక్షల పెన్షన్ ఇస్తున్నామో తెలుసా? అక్షరాల 62,30,000 పెన్షన్లు ఇవాళ ఇస్తా ఉన్నాం. మరి ఎక్కడ 39 లక్షలు, మరి ఎక్కడ ఇవాళ ఇస్తా ఉన్న 62,30,000 పెన్షన్లు ఎక్కడ? మీ జగనన్న మనసు ఎలాంటిది అనంటే, మళ్ళీ రేపొద్దున జనవరి 1న ఈ 62,30,000 మళ్ళీ పెరిగేదే కానీ తగ్గేది ఉండదన్న సంగతి కూడా అందరికీ తెలుసు. కారణం మీ జగనన్న మనసు అలాంటిది కాబట్టి ఇది ఎప్పుడూ జరగదు అన్న సంగతి తెలిసినా కూడా ఏ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నారో చూడండి. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో నెలకు పెన్షన్ల బిల్లు కేవలం 400 కోట్ల రూపాయలు అయితే, ఈరోజు మన ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో, మీ జగనన్న ప్రభుత్వంలో పెన్షన్ల బిల్లు నెలకు ఏకంగా 1,700 కోట్ల రూపాయలు పైగానే ఇవాళ జరుగుతా ఉంది. తేడా ఇంత ప్రస్ఫుటంగా కనపడతా ఉన్నా కూడా ఏ రకంగా ఈ ఎల్లో మీడియా ఎలా అల్లకల్లోలం చేస్తా ఉన్నారో ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రజలు గుర్తుపెట్టుకునేలా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాం. ఈయన పెద్దగా చెప్పుకుంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పి కూడా గొప్పగా చెప్పుకుంటా ఉంటాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కటంటే ఒక్క మంచైనా చేశాడా అని చెప్పి చెప్పుకునేదానికి వాళ్ళకు ఆధారాలున్నాయా అని అడుగుతా ఉన్నా. ఒక్కటంటే ఒక్క మంచి పని, 2 చేతులు చూపించి కనీసం ఇప్పటికైనా వాళ్ళకు అర్థమవుతుందేమో, కనీసం మాటలు మాట్లాడేసరికి కాస్తో కూస్తో నిజమన్నా ఉండాలి అని చెప్పి ఇలాంటి దత్త తండ్రిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు మరో దత్తపుత్రుడు. వీరి స్టైల్ ఒకటే,
వీరిద్దరి స్టైల్ ఒకటే. ఆ స్టైల్ ఏమిటో తెలుసా? ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు, ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీతో, ఈ భార్య కాకపోతే ఆ భార్యతో. ఇది వీరి స్టైల్. వీరి స్వరూపం చూస్తే ఎవరికైనా కూడా ఏమనిపిస్తుందో తెలుసా? ఇదేం కర్మరా మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మన రాజకీయానికి అని అనిపిస్తుంది. ఒక ఆయనేమో రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు అయింది, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ప్రజలు ఈయనను ఓడించేశాడు. ఈయనకు నిర్మాత డైరెక్టరు, నిర్మాత దర్శకుడు బాబు. బాబు ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు ఈయన కాల్ షీట్స్ ఇస్తాడు, ఎక్కడ షూటింగ్ అంటే అక్కడికి వస్తాడు. బాబు స్క్రిప్ట్ ఇస్తాడు, బాబు అనుకూలంగా బాబు చెప్పిన డైలాగులన్నీ కూడా ఈయన యాక్ట్ చేసి చూపిస్తాడు. ఈయన ఇది ఈయన స్టైల్. ఇక మరో వ్యక్తి చంద్రబాబు, ఇక ఆయన స్టైలు. ఈయన రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు, 14 ఏళ్లుగా సీఎం పని కూడా చేశాను అని చెప్పి కూడా చెప్పుకుంటా ఉంటాడు. ఈ మనిషి రాష్ట్రంలో ఏ మంచి జరిగినా కూడా అది తానే చేశాను, తన వల్లే జరిగిందని అంటాడు. చివరికి సింధు బ్యాడ్మింటన్లో గెలిచినా కూడా సింధుకు బ్యాడ్మింటన్ ఆడడం నేనే నేర్పించాను అని కూడా అంటాడు. ఈ పెద్ద మనిషి, ఇది ఈయన స్టైల్. కానీ ఈ పెద్ద మనిషి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా నీళ్లుండవు. కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇస్తేనే కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా వచ్చింది. ఈ పెద్ద మనిషి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ కూడా గుర్తుకు రాదు. మళ్ళీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను అని గొప్పలు చెప్పుకుంటాడు. ఈ 73 సంవత్సరాల ముసలాయన్ను చూస్తే గుర్తుకొచ్చేటివి కేవలం 2 స్కీములు. ఒకటి వెన్నుపోటు, రెండోది మోసాలు. ఈ పెద్ద మనిషిని చూస్తే గుర్తుకొచ్చేటివి ఈ 2 స్కీములు గుర్తుకొస్తాయి. ఈ మోసాల బాబుకు ఈ మధ్యకాలంలోనే చూస్తా ఉన్నాం. ఈ 2 రోజుల నుంచి ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మోసాల బాబు సభలకు జనం వచ్చారని చూపించటానికి నానా తంటాలు పడతా ఉన్నారు. ఈ దుష్ట చతుస్తయము, ఈ ఎల్లో మీడియా, వీళ్ళంతా కూడా మీరంతా కూడా చూసే ఉంటారు. అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రతి ఒక్క వర్గాన్ని కూడా వంచిన ఈ బాబు సభలకు అసలు జనం ఎందుకు వస్తారు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు బాబు, మాకు 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి చివరికి మమ్మల్ని నిండా మోసం చేసినందుకు థ్యాంక్ యూ బాబు అని రైతులేమైనా ఆయన సభకు వస్తారా అని అడుగుతా ఉన్నా.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు బాబు, మాకు 14,204 కోట్ల రూపాయల డ్వాక్రా రుణమాఫీ చేస్తాను అని చెప్పి, వడ్డీలు కూడా కట్టద్దు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి ఎగ్గొట్టినందుకు, పొదుపు సంఘాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసినందుకు ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా థ్యాంక్ యూ బాబు అదే అక్క చెల్లెమ్మలు ఏమైనా ఈయన గారి సభలకు వస్తారా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు బాబు, మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను పూర్తిగా తన ప్రత్యేక ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ బాబు అని, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చివరకు అది కూడా ఎగ్గొట్టినందుకు నిరుద్యోగులంతా కూడా థ్యాంక్ యూ బాబు అని చెప్పడానికేనైనా వస్తారా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏ ఒక్క స్కీమ్ని కూడా అర్హులందరికీ కాకుండా ఒక గ్రామంలో 10,000 మంది అర్హులు ఉంటే, 10,000 మంది ఉంటే కేవలం 10 మందికి మాత్రమే ఇచ్చి అది కూడా లంచాలు తీసుకుంటూ జన్మభూమి కమిటీల ద్వారా వాళ్లకు నరకం చూపించిన ఆ పేద ఎస్సీలు, ఆ పేద ఎస్టీలు, ఆ పేద బీసీలు, ఆ పేద మైనారిటీలు వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ బాబు అని ఈయన గారి సభలకు వస్తారా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేజీ నుంచి పీజీ వరకు పూర్తిగా ఉచితంగా చదువులు చెప్పించేస్తా అని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసి చివరికి ఆ పిల్లలను సైతం కూడా వదిలిపెట్టకుండా వాళ్లను కూడా మోసం చేస్తూ చివరికి ఫీజు రీఇంబర్స్మెంట్ అనే గొప్ప పథకాన్ని పూర్తిగా నీరుగార్చినందుకు ఆ పిల్లలందరూ కూడా థ్యాంక్ యూ బాబు అని ఈయన గారి సభలకు వస్తారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. దత్తపుత్ర, ఈ పాపంలో నీకు కూడా వాటా ఉంది కాబట్టి నీకు కూడా థ్యాంక్ యూ అని చెప్పడానికి, దత్తపుత్రుడికి చెప్పడానికి ఎవరైనా వస్తారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎవరైనా కూడా ఆలోచన చేయండి, వీరి సభలకు ఎవరైనా కూడా ఎందుకు వస్తారు అని. ఎందుకు వస్తారండి? ఈ దుర్మార్గుల్ని చూడడానికే? ఎవరు వస్తారండి ఈ వంచకులను చూడడానిక? ఘనకార్యం చేస్తే వీరిని వీరిని అధికారంలో నుంచి ఎందుకు దింపేశారు? నిజంగానే మంచి చేసి ఉంటే ఎందుకు, నిజంగానే వీళ్ళు మంచి చేసింటే ఎందుకు ఈయన గారి కొడుకుని, దత్తపుత్రుడిని కూడా, ఇద్దరిని కూడా ఎందుకు ప్రజలు ఓడించారు అని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రామూజీ, రాధాకృష్ణ, TV5, దత్తపుత్రుడు ఈ దుష్ట చతుష్టయంతో బాగా దోచుకో పంచుకో తినుకో అని 2014 నుంచి 2019 దాకా ఈ మధ్యకాలంలో బాబు చేసిన డిపిటీ స్కీమ్, అంటే దోచుకో పంచుకో తినుకో అనే స్కీము చాలా బాగుంది బాబు, థ్యాంక్ యూ అని చెప్పడానికి ఏమైనా వస్తారా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. దిక్కుమాలిన జన్మభూమి కమిటీలను
దిక్కుమారిన జన్మభూమి కమిటీలను ప్రతి ఊర్లోనూ పెట్టి పెన్షన్ కావాలన్న లంచం, ఇల్లు కావాలన్న లంచం, సబ్సిడీతో కూడిన లోన్లు కావాలన్న లంచం, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం లేనిదే పని జరగని ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది బాబు, థ్యాంక్ యూ అని చెప్పడానికి ఎవరైనా వస్తారా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎక్కడా కూడా లంచాలనే దానికి అవకాశమే ఇవ్వకుండా, ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటే ఇవ్వకుండా ప్రజలకు అక్షరాల 180,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడము, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు పోవడం, ఇలాంటి మంచి ప్రభుత్వం బాగోలేదు అని చెప్పి ప్రజలేమైనా చంద్రబాబు సభలకు వస్తారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ, ఇదేం కర్మ బాబు, చంద్రబాబు కర్మ పట్టింది ఈ రాష్ట్రానికి అని చెప్పి ఈరోజు నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నిన్ననే మొన్ననే ఒక ఘటన, మొన్ననే ఒక ఘటన, ఫోటో షూట్ కోసం, డ్రోన్ షాట్ కోసం జనం బాగా రాకపోయినా కూడా జనం బాగా వచ్చారని చూపించడం కోసం ఒక చిన్న సందులోకి గొందులోకి ఇరుకు రోడ్డులో జనాన్ని అక్కడికి నెట్టారు. నెట్టి తన వాహనాన్ని అటుగా తీసుకెళ్లి 8 మందిని చంపేశాడు అని అంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి! గతంలోనూ కూడా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఆ రోజు కూడా అంతే, సినిమా షూటింగ్ కోసం, డ్రోన్లతో షాట్ కోసం ఒక దర్శకుడు కూడా పక్కనే తనతో పాటు. ఆ రోజు అంతే, గేట్లు ఎత్తడం, మిగతా గేట్లన్నీ మూసేయడం, మనుషులందరినీ కూడా ఆ గేట్లు ఎత్తిన దాంట్లో నుంచి అందరినీ కూడా పంపించడం, అక్షరాల 29 మందిని ఆ రోజు ఇదే షూటింగ్ కోసమని చెప్పి ఆ రోజు కూడా ఇదే పెద్ద మనిషి చంపేశాడు. ఇలాంటి ఈ పెద్ద మనిషిని చూసినప్పుడు రాష్ట్రమంతా కూడా ఆ రోజు కూడా ఇదే అనుకుంది, ఇదేం కర్మరా బాబో మనకు ఈ రాష్ట్రానికి అని, ఇదేం కర్మరా బాబో మనకు చంద్రబాబు ఉన్నాడు అని చెప్పి. ఇదే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నా, నిజంగా ఇలాంటి దిక్కుమాలిన వ్యవస్థ చూసినప్పుడు, రాజకీయాలంటేనే విరుక్తి కలిగే పరిస్థితిలో ఈ వ్యవస్థను చూసినప్పుడు, ఇటువంటి సందర్భంలోనే ఒక్కటి నేను గట్టిగా చెప్పదలుచుకున్నా, అదేమిటో తెలుసా? రాజకీయం అంటే షూటింగులు కాదు, రాజకీయం అంటే డైలాగులు కాదు, రాజకీయం అంటే డ్రోన్ షాట్లు కాదు, రాజకీయం అంటే డ్రామాలు అంతకన్నా కూడా కాదు. రాజకీయం అని అంటే ఒక రైతు కుటుంబంలో, ఒక ఎస్సీ కుటుంబంలో, ఒక ఎస్టీ కుటుంబంలో, ఒక బీసీ కుటుంబంలో, ఒక మైనారిటీ కుటుంబంలో, ఒక నిరుపేద కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో, ఒక అక్క చెల్లెమ్మల కుటుంబంలో ఎలాంటి మంచి మార్పును తీసుకుని రాగలిగామన్నది రాజకీయం అన్నది వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. రాజకీయం అంటే మన గవర్నమెంట్ బడిని రూపురేఖలను మార్చడం రాజకీయం. రాజకీయం అని అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ను రూపురేఖలు మార్చడం రాజకీయం అని అంటే, రాజకీయం అని అంటే
ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ వ్యవసాయాన్ని రూపురేఖలను మార్చడం రాజకీయం అనంటే, రాజకీయం అనంటే లంచాలకు తావు లేకుండా వివక్షకు చోటు లేకుండా ప్రతి పౌర సేవల్ని కూడా ప్రతి గ్రామంలో కూడా ఆత్మగౌరవంతో ఇవ్వగలగడం రాజకీయం అనంటే, రాజకీయం అనంటే ఇల్లు లేని ప్రతి నిరుపేదకు కూడా ఇల్లు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించి ఇచ్చి వాళ్ళ గుండెల్లో చోటు చేసుకోవడం రాజకీయం. రాజకీయం అనంటే ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడడం రాజకీయము అన్నది వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. ఈరోజు రాజకీయం అనంటే అన్ని ప్రాంతాలు అన్ని కుటుంబాల గురించి ఆలోచన చేస్తే దాన్ని రాజకీయం అని అంటారు. రాజకీయం అనంటే అటు అమరావతితో పాటు ఉత్తరాంధ్రను కూడా చూసుకుంటూ రాయలసీమను కూడా చూసుకుంటూ వారందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం దాన్ని రాజకీయం అని చెప్పి అంటారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజకీయం అనంటే, రాజకీయం అనంటే రాజకీయ నాయకుడు అనంటే ఆ రాజకీయ నాయకుడు ఒక ప్రజలకు సేవకుడు. చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలను మీద చలాయించడం, అధికారం చలాయించడం కాదు రాజకీయం అనంటే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా అర్జీ అడగడానికి, చంద్రబాబు నాయుడు గారికి అర్జీ ఇవ్వడానికి ఎవరైనా పోతే వినిపించిన మాటలేమిటి? ఆ రోజు బీసీలు వాళ్ళ సమస్యల గురించి చెప్పడానికి పోతే తోకలు కత్తిరిస్తా అన్న మాటలు విన్నాం. ఇదే పెద్ద మనిషి ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటాడా అని చెప్పి ఏకంగా పెద్ద మనిషి మాటలు మాట్లాడేశారు. ఇలాంటివి కాదు రాజకీయాలంటే. రాజకీయాలనంటే ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యే దాకా కూడా అందరూ కూడా ప్రజల సేవకులు అన్నది రాజకీయం. ఇలాంటి మంచి రాజకీయాలు, ఇలాంటి మంచి రాజకీయాలు మమకారంతో ప్రజల సేవకుడిగా ప్రజల బిడ్డగా ఈ 3.5 సంవత్సర కాలంలో చేశాం కాబట్టి ఎన్నికల వేళ ఒక మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా భావించాం కాబట్టి ఆ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా 98.4% హామీలన్నీ కూడా ఇప్పటికే నెరవేర్చాం కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలోనూ ప్రతి గడప దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతా ఉన్నారు. ఆ గడప దగ్గరికి వెళ్ళి ఆ ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, అక్క చెల్లెమ్మ దేవుడి దయతో ఇవన్నీ కూడా చేయగలిగాము, ఇవన్నీ జరిగాయి కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి గర్వంగా కూడా, సగర్వంగా కూడా ఈరోజు వెళ్ళి ప్రతి గడపను తట్టగలుగుతా ఉన్నారు. దీన్ని రాజకీయం అని అంటారు. చెప్పిన మాటను చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆశీర్వదించమని చెప్పి అడగడాన్ని రాజకీయం అని అంటారు. దేవుడి దయతో ఈ 3.5 సంవత్సర కాలంలో మంచి చేయగలిగాము. దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని, ఆ అవకాశం కూడా రావాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పేరు పేరున కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.